వ్యాక్సిన్ కి ఆమోద ముద్ర వేశారు అనే సంబరం కంటే కొత్త కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన ఎక్కువగా ఉంది. దేశంలో యూకే స్ట్రెయిన్ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుంది. తాజాగా మరో 30 మందికి మ్యూటేషన్ చెందిన వైరస్ సోకిందని కేంద్రం స్పష్టం చేసింది. కేరళలో ఏకంగా 6 యూకే స్ట్రెయిన్ బారిన పడ్డారు. అటు మహారాష్ట్రలోనూ కేసులు పెరుగుతున్నాయి. మ్యూటేషన్ చెందిన కరోనా వైరస్ భారత్ను వణికిస్తోంది. ఈ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా 30 పైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో తొలిసారిగా 6 కేసులు రావడం కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన వారిలో 6 పాజిటివ్ గా తేలినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్కి చెందిన ఓ ఫ్యామిలీలో ఇద్దరికి కరోనా రాగా, అలప్పూజాలోని ఓ కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. ఇక మరో 2 కొట్టాయం, కన్నూరుకి చెందిన వారిగా గుర్తించారు. కేరళ మాత్రమే కాదు, అటు మహారాష్ట్రలోనూ కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన 8 మందికి స్ట్రెయిన్ సోకినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలిపారు. వారిని ఎవరెవరు కలిశారన్న దానిపై దృష్టి సారించారు. ఇక కొందరు మహారాష్ట్రలో క్వారంటైన్ తప్పించుకునేందుకు యూకే నుంచి వచ్చి పక్క రాష్ట్రాల్లో దిగుతున్నారని అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు వస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు కొత్త కేసులపై సీఎం ఉద్దవ్ ఠాక్రే అధికారులతో సమావేశమయ్యారు. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక యూపీలోనూ ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. మీరట్లో 5 యూకే కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక బ్రిటన్ నుంచి కర్ణాటక వచ్చిన 3 కొత్త స్ట్రెయిన్ వైరస్ సోకింది. దీంతో కర్ణాటకలో మొత్తం కేసులు 10 చేరాయి. మొత్తానికి మ్యూటేషన్ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా 2 వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిందనే సంతోషం కంటే ఇప్పుడు పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ కేసులే వణుకు పుట్టిస్తున్నాయి.